మేడారం సంబరం అంబరాన్ని అంటుతోంది. జాతరలో కీలక ఘట్టంగా భవించే సమ్మక్క గద్దలపైకి ఇవాళ చేరుకుంటారు. మేడారం సమీపంలోని చిలకలగుట్టపై నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన పూజారి కొక్కర కృష్ణయ్య కుంకుమభరణ రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపరుచుకుని చిలకలగుట్టపై నుంచి తీసుకువస్తారు. రాష్ట ప్రభుత్వం తరఫున ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ AK-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. లక్షలాది మంది భక్తులు సమ్మక్కకు ఎదురేగి కోళ్లు మేకలను బలి ఇస్తారు. సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. రేపు మేడారానికి గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, జాతరకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందని? సుమిత్ర, మొత్తంగా కూడా ఇటు తండ్రి పగడిద్దరాజు, ఇటు భర్త గోవిందరాజులు, కూతురు భార్య అయినటువంటి సారలమ్మ ముగ్గురు కూడా ఈరోజు గద్దెపైన ఉన్నారు. మనం చూస్తున్నాం, మేడారం గద్దెల వద్ద ఉన్నాం. అశేష జనవాహిని తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరలోనే అతి ముఖ్యమైనటువంటి ఘట్టము సమ్మక్క గద్దెలపైకి రావడం. ఈరోజు సాయంత్రం చిలకల గట్టు వద్ద అధికారులు, పూజారులు, మనము వడ్డేలు అంటాము, ఏదైతే ఆ వడ్డేలు ఈరోజు పూజా కార్యక్రమాలు చిలకలగట్టు వద్ద నిర్వహించి కుంకుమభరణి రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను ఈరోజు గద్దెపైకి సాయంత్రంగా మొత్తం కూడా అధికార లాంఛనాలతో జిల్లా ఎస్పీ ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో ఈరోజు సమ్మక్కను గద్దెలపైకి తేవడంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరింత శోభను సంతరించుకోనున్నది. ఇప్పటికే మనం చూస్తున్నాం, లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా మేడారం జాతర ఎటువంటి ప్రతిమలు ఉండవు, ఎటువంటి విగ్రహాలు ఉండవు. కేవలం మనం చూస్తున్నాం, సమ్మక్క గద్దెలపైన ఒక కంక బొంగు, ఆ కింద ఉన్నటువంటి గద్దె, అటు సారలమ్మ చూసుకుంటే సారలమ్మ వద్ద కూడా ఒక గద్దె, ఇటు పగడిద్దరాజు, అటు గోవిందరాజులు, మొత్తంగా కూడా ఈ 4 గద్దెలు మాత్రమే. ప్రతిమలు ఏ మాత్రం ఉండవు, 2 ప్రతీకలు మాత్రమే, 2 గద్దెలు మాత్రమే. మొక్కు కోసం తీసుకొచ్చేటువంటి మనం చూస్తున్నాం, ఒక్కొక్కరు విసిరేసేటువంటి కొబ్బరికాయలు, అదేవిధంగా కంక బియ్యం, వాళ్ళు పూజలు చేసుకొని ఈ 2 సంవత్సరాల పాటు సమ్మక్క సారలమ్మలను మొక్కుకొని జాతర సందర్భంగా అవి వాళ్ళ ముక్కులో ఉన్నటువంటి ఒడిబియ్యం, కంక బియ్యం తీసుకొచ్చి గద్దెలపైన విసురుతున్నారు, అమ్మవార్లకు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ 2 ప్రతీకలు, 2 గద్దెలు, కంక బియ్యం, ఒడిబియ్యం. అంతేకాదు, మొక్కుకున్న వారు మేక పోతు, గొర్రె పిల్ల, కోడి పిల్ల, ఈ విధంగా మొక్కుకున్న వారు కూడా వారిని మొక్కుకొని తీసుకుపోయి ఇక్కడ బలి ఇచ్చి, తల్లుల సమక్షంలో బలి ఇచ్చి వాటిని తిని 4 రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ తల్లులకు మొక్కులు సమర్పించి పోయే. అతి ముఖ్యమైనది ఆ బంగారం అంటాం. ఆ బంగారం ఏంటంటే బెల్లం రూపంలో ఆ నిలువెత్తు బంగారాన్ని, అంటే తన యొక్క ఆ బరువును కొలిచి ఆ నిలువెత్తు బంగారాన్ని ఇక్కడ సమర్పించుకుంటారు. ఎవరి మొక్కులు వారు ఈ విధంగా మొక్కులు తీర్చుకొని వనదేవతలను, ప్రకృతికి ఏదైతే కాకతీయులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందినటువంటి వనదేవతలను, మొదలుగా ఆదివాసులు మాత్రమే మొక్కుకునేది, ఆ తర్వాత ఆదివాసులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తండోపతండాలుగా వందల నుంచి మొదలై వేలు లక్షలు కోటికి పైగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకు ఆరాధ్య దైవంగా మొక్కులు తీర్చే ప్రకృతి వనదేవతలుగా పేరు కాంచీలు కాబట్టే, తాము మొక్కున్న మొక్కులు తీరుస్తున్నది కాబట్టే ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి జాతర, ప్రతి 2 సంవత్సరాలకు భక్తుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప, ఆ ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గని పరిస్థితి. అంటే జాతరకు
ఒక వన్నే ఒక ప్రజల్లో ఒక భక్తిభావం, ప్రజల్లో ఒక నమ్మకం పెరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనటువంటి పరిస్థితి సుమిత్ర. ముఖ్యంగా జాతరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ముందుగా జంపన్న వాగు, జంపన్న అంటే సమ్మక్క కొడుకు. ఆ జంపన్న ఏదైతే తన తల్లి తండ్రి భార్య ఆ వీళ్ళంతా వీరమరణం పొందారని తెలుసుకోగానే అదే సంపెంగ వాగులో ఆత్మార్పణ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆ సంపెంగ వాగు జంపన్న వాగుగా నామకరణమై ఆ జంపన్న వాగులో స్నానం ఆచరించి అక్కడే తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ప్రతి భక్తుడు ఇక్కడికి గద్దెల వద్దకు వచ్చి తాను మొక్కుకున్న మొక్కులు బంగారం, కంకబియ్యం, ఒడిబియ్యం, ఏదైతే కొబ్బరికాయలు ఏదైతే అది తీసుకొచ్చి ఇక్కడ సమర్పించుకొని మళ్ళీ వెళ్ళి మొదటి రోజు వచ్చిన ప్రతి భక్తుడు చివరిదాకా 4 రోజుల పాటు ఇక్కడ ఏ మాత్రము ప్రభుత్వ వ్యవస్థ ఉండదు, ఏ ఒక్క కాటేజీలు ఉండవు, ఎటువంటి తలదాచుకోవడానికి ఏలాంటి నిర్మాణాలు కూడా ఉండవు. తీసుకొచ్చినటువంటి దుప్పట్లను, తీసుకొచ్చినటువంటి టార్పాలినను వాటినే గుడారాలుగా వేసుకొని ఆ అడవిలోని చెట్లను నరికి వాటినే గుడారాలుగా వేసుకొని 4 రోజుల పాటు చలిలో ఎండ వాన ఏదనక అక్కడే ఉండి తల్లులకు మొక్కులు సమర్పించుకొని ఒక పరిశుద్ధమైనటువంటి మనసుతో వచ్చినటువంటి భక్తులు 4 రోజుల పాటు ఇక్కడే ఉండి తాము తెచ్చుకున్న ఇక్కడ ప్రసిద్ధి తాము మొక్కుకున్న కోడిపిల్ల అనుకోండి, మేకపోత అనుకోండి, గొర్రెపిల్ల అనుకోండి, ఏదైనా కోసుకొని తినడము, అదేవిధంగా చాలా మంది భక్తులు కూడా మద్యం సేవించి తమ విధంగా తాము తోచిన విధంగా మొక్కులు సమర్పించుకునేటువంటి పరిస్థితి. ఇక జంపన్న వాగులో స్నానం చేస్తున్నప్పుడే శివశక్తులు తాము సమ్మక్క సారలమ్మ మాట ఎత్తానే పూనకాలు తీసుకొని శివసత్తుల వీరంగం అంతా ఇంత ఉండదు, భక్తిభావంతో వచ్చేటువంటి శివసత్తులు ఇక్కడ దాకా చేరుకొని సమ్మక్క సారలమ్మలకు తమ మొక్కును తీర్చుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి పూజా కార్యక్రమాలను కోయలు ఏదైతే రాచకోయలు అంటామో వరంగల్లో ఉన్నటువంటి రాచకోయ తెగకు సంబంధించిన వారే ఇక్కడ ఆ పూజలు నిర్వహిస్తారు. సమ్మక్కకు సంబంధించి సిద్ధబోయిన ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు ఇక్కడ సమ్మక్కకు సంబంధించి వడ్డేలు అంటాం, ఆ ఇంటి పేరు ఉన్నటువంటి కోయలు సమ్మక్కకు సంబంధించి 4 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక సారలమ్మకు సంబంధించి కక్కెర వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దెబ్బకట్ల వారు, కక్కెర వాళ్ళు ఈ విధంగా మొత్తంగా కూడా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు 4 నలుగురు వనదేవతలకు సంబంధించి గిరిజన తెగకు సంబంధించిన ఒక్కొక్క ఇంటి పేరు ఉన్నవాళ్ళు వాళ్ళు 4 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి. ఇక ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతరలోనే అతి ముఖ్యమైనటువంటి ఘట్టము సమ్మక్కను గద్దెపైకి తీసుకురావడం. సాయంత్రం నుండే, ఈరోజు ఉదయం నుంచే ఆ పూజారులు ఆ చిలకల గట్టులో కొలువు తీరినటువంటి చిలకల గట్టులో కుంకి బరిలో ఉన్నటువంటి సమ్మక్కను ఈరోజు కుంకుమ భరణి రూపంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి సాయంత్రము ఇక్కడ ఆ గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత అసలు ఘట్టం ప్రారంభమవుతుంది. రేపు శుక్రవారం రోజున మొత్తంగా కూడా ఇటు సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు 4 కూడా గద్దెలపైన ఉంటారు సుమిత్ర. ఆ తర్వాత చివరి రోజైనటువంటి శనివారం సాయంత్రం పూట వనాలకు పంపించేటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి మనం చెప్పుకోవచ్చు. ఇక రేపు ఉదయము తెలంగాణ గవర్నర్ తమిళసై, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తరలి వస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ సౌకర్యాలు ఇప్పటి వరకు కూడా అందరు సౌకర్యంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అసౌకర్యాలు లేకుండా మేడారం జాతర చాలా చక్కగా జరుగుతున్నటువంటి పరిస్థితి సుమిత్ర. ఓటు సుమిత్ర.